నీవు మానసికంగా కుంగిపోవడం మొదలు పెడితే చీమ దోమ కూడా నీ మీద ఆధిపత్యం వహిస్తుంది. చెడు నిన్ను తొందరగా ఆకర్షిస్తుంది, లొంగిపోతే వెంటనే నాశనం చేస్తుంది. కానీ మంచి నీకు నిదానంగా నిన్ను గొప్పవాణిని చేస్తుంది. లక్షలు సంపాదించే భర్తతో భార్య సంతోషంగా ఉంటుందో లేదో తెలియదు, కానీ రోజుకి ఒక్కసారైనా తన క్షేమం గురించి అడిగే ఆలోచించే మంచి లక్షణాలున్న భర్తతో మాత్రం ఖచ్చితంగా సంతోషంగా ఉంటుంది. ఎంత దూరమో తెలియకుండా మోసే వింత భారమే జీవితం. తనను తాను చిన్న బుచ్చుకోవడం అన్ని ఇతర బలహీనతల కంటే పెద్ద బలహీనత. తనను తాను ద్వేషించుకోవడం మొదలుపెట్టిన వ్యక్తికి పతనం తప్పదు. విజయాన్ని ఎప్పుడు తలకెక్కించుకోకు, ఎందుకంటే ఓటమి ఎదురైతే తట్టుకోలేవు. కన్నీటిని వదిలే బదులు ఆ కన్నీటికి కారణమైన వారిని వదిలేయటం ఉత్తమం. ప్రతీకారం కోసం నీవు ఏమి చేయకు, కాలమే సమాధానం చెప్తుంది. దేవుడు కొట్టే దెబ్బ భయంకరంగా ఉంటుంది. ఏదైనా మనది కాదు అని తెలిసాక ఎంత దూరములో ఉంటే అంత మంచిది. విలకట్టలేని బంధమైన విలువైన వస్తువైన మనది కాని దానిని ఆశపడటం అవివేకం. మనిషికి నిజమైన ఆనందం లభించేది కేవలం వారి ఆలోచనలోనే ఉంటుంది. కొన్నిసార్లు ఒంటరిగా ఉండటమే మంచిదనిపిస్తుంది. ఎవరి మాటకు బాధపడనవసరం లేదు, మన కారణంగా ఎవరు బాధపడనక్కర్లేదు. 10 మంది చెప్పుకునే అంత డబ్బు నీ దగ్గర లేకున్నా 10 మందికి ప్రేమని పంచే మంచితనం నీలో ఉంటే నిజంగా నీవు ఐశ్వర్యవంతుడవే. ఆడవాళ్ళని అత్యాచారం చేస్తే సౌదీ అరేబియాలో అందరి ముందు తలగ నరికేస్తారు. ఆఫ్ఘనిస్తానంలో అందరూ చూస్తుండగానే రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఉత్తర కొరియాలో కాల్చి చంపేస్తారు. కానీ ఇండియాలో మాత్రమే జైల్లో పెట్టి తిండికి నిద్రకి బట్టకి ఉండటానికి నివాసం ఇచ్చి 3 పూటల దున్నపోతల్లా మేపుతున్నారు. నీతో వ్యర్థ ప్రసంగం చేసేవాడు నిన్ను గురించి కూడా వ్యర్థ ప్రసంగం చేస్తాడు. మాట ఇవ్వద్దు, ఇచ్చాక మాయ మాటలు చెప్పొద్దు. ఉత్సాహంతో శ్రమించడం, అలసటను ఆనందంగా అనుభవించడం, ఇది విజయాన్ని కాంక్షించే వారికి ప్రాథమిక లక్షణం. చెక్కుముకి రాయితో నిప్పు దాగి ఉన్నట్టే ప్రతి సవాలులోనూ విజయం దాగి ఉంది. కఠిన శ్రమ అనే రాపిడి దాన్ని వెలుగులోకి తెస్తుంది. ప్రేమంటే కేవలం ఒక తప్పుకే వదిలేసి వెళ్ళిపోవడం కాదు, 100 తప్పులున్నా సరిచేసి తోడుగా నిలబడం. ప్రతి మనిషి జీవితంలో కొన్ని సందర్భాలలో క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది. బ్రతుకు కొంచెము భారంగా అనిపిస్తుంది, ఏమి చేయలేని పరిస్థితి వస్తుంది. అలాంటి సమయములో మనం వెతకవలసినది సహాయం చేసి చేతుల కోసం కాదు, మనసు పొరల్లో నిక్షిప్తమై ఉన్న శక్తి కోసం. ఆ శక్తి పేరే ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని బయటపడవచ్చు. ఎప్పుడైతే ఆత్మవిశ్వాసం కోల్పోతావో అప్పుడే జీవితాన్ని కోల్పోయినట్టే. ఈ 3 సమయాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకు. 1, ఆకలి నిన్ను చంపుతున్నప్పుడు. 2, నిద్రమత్తులో ఉన్నప్పుడు. 3, మద్యం సేవించినప్పుడు. ఎవరికి నీ విలువ అర్థం కాదో వాళ్లను పట్టించుకోకు. ఎవరు నీ విలువను గౌరవిస్తారో వాళ్లను అశ్రద్ధ చెయ్యకు. నిన్ను ఎప్పటికీ వేరే వాళ్లతో పోల్చుకోకు, ఎందుకంటే సూర్యుడికి చంద్రుడికి పోలికే ఉండదు. సమయం వచ్చినప్పుడు అవి మెరుస్తాయి, నువ్వు కూడా అంతే గుర్తుంచుకో. ఒక్కోసారి అనిపిస్తుంది చెడు జరగడం కూడా మంచికేనేమో అనిపిస్తుంది, ఎందుకంటే అప్పుడే అర్థమవుతుంది ఎవరు మనల్ని ఆదుకునేవాళ్ళు, ఎవరు మనల్ని వాడుకునేవాళ్ళు. గడిచిపోయిన రోజును జానేదే అన్నప్పుడే ఈ రోజు యొక్క సుందరమైన ప్రయాణం ప్రారంభమవుతుంది. మనిషికి మనిషికి మధ్య తేడా శ్రద్ధలో ఉన్న తారతమ్యమే గాని వేరేమీ కాదు. ఒక మనిషిని గొప్పవాడుగాను, ఇంకొకరిని బలహీనుడిగాను, ఇంకొకరిని అధముడుగాను చేసేది శ్రద్ధే. కాబట్టి ఈ శ్రద్ధ మీలో ఉండాలి. ఒంటరితనం అంటే ఎవరు లేకపోవడం కాదు, అందరూ ఉన్నా కానీ మనల్ని అర్థం చేసుకునేవారు లేకపోవడమే నిజమైన ఒంటరితనం. మాట చిన్నదైనా మనసును గాయపరుస్తుంది. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక విధంగా బ్రతికేయాలి అని అనుకుంటే జీవితంలో సర్దుకుపోతారు. కానీ నేను ఇలాగే బ్రతకాలి అనుకునే వాళ్ళు మాత్రం జీవితంలో పోరాడుతూనే ఉంటారు. నా వెనకాల అనుకున్న, నా ముందు అనుకున్న నేను పట్టించుకోను.
ఎందుకంటే నేను బురదలో రాయి వేయదలుచుకోలేదు. తెలుసు కదా, బురదలో రాయి వేస్తే ఏమవుతుందో. అలాంటి వాళ్ళు బురదతో సమానం. నీ ఆశయ సాధనలో ఎన్నిసార్లు విఫలమైనా సరే మరొకసారి ప్రయత్నించు. నీ దగ్గర ఏదైతే ఉందో దానిని దేవుడు ఇచ్చాడని సంతోషంగా ఉండు. నీ దగ్గర ఏదైతే లేదో దానిని దేవుడు ఇస్తాడని నమ్మకంతో ఉండు. మనిషిగా పుట్టినప్పుడు వాడు తప్పులు చేయకుండా, మధ్యతరగతి కుటుంబాలు అప్పులు చేయకుండా బతకడం దాదాపు అసాధ్యం. ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే, ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది. ఎదురు చూసే హృదయాన్ని వదులుకోకు. నీ బాధను భరించే స్నేహాన్ని వదులుకోకు. నిన్ను నమ్మిన నమ్మకానికి ఎప్పటికీ దూరం కాకు. జీవితంలో కోపాన్ని కోల్పోయినా మనకు నష్టమేమీ జరగదు. మనశ్శాంతిని తప్పకుండా పొందుతారు, కానీ సహనాన్ని కోల్పోతే మాత్రం సర్వస్వం కోల్పోతారు. ఈ రోజులో డబ్బు ఉంటేనే ఎవరి మీద అయినా ప్రేమ, ఆప్యాయత. డబ్బు లేకపోతే 5 నిమిషాలు మాట్లాడడానికి కూడా ఇష్టపడని మనుషుల మధ్య ఉన్నాము. నీకు ఎవరైనా ఇష్టం లేకుంటే వారికి దూరంగా ఉండు, కానీ ద్రోహం చేయాలని చూడకు. ఎప్పుడైతే నీవు వారికి ద్రోహం చేయాలి అనుకుంటావో, నీకు తిరిగి ఏదో రూపంలో తప్పక చెడు జరుగుతుంది. నమ్మకం ఉంటే మౌనం కూడా అర్థమవుతుంది. నమ్మకం లేకుంటే ప్రతి మాట అపార్థమే అవుతుంది. నమ్మకమే జీవితానికి ముఖ్య పునాది. ప్రపంచములో అందమైన వారిని మీరు ఎంచుకోవద్దు. మీ ప్రపంచాన్ని అందంగా మార్చే వారిని ఎంచుకోండి. మంచికి ఉన్న స్వేచ్ఛ చెడుకు లేదు, చెడుకు ఉన్న ఆకర్షణ మంచికి లేదు. చచ్చాక శవంపై ఏడిచే బంధాల కన్నా బతుకున్నప్పుడే జీవితంలో కింద పడకుండా అండగా ఉండే బంధం నిజమైన బంధం. నువ్వు ఎంత మంచితనముతో బతుకుతున్నావా, బతుకుతున్నా కూడా నీవు చేసే ఒక చిన్న పొరపాటు కోసం ఈ లోకం ఎదురు చూస్తూనే ఉంటుంది. దానిని భూతద్దంలో చూపడం కోసం ప్రయత్నిస్తూనే ఉంటుంది. నీ తల్లిదండ్రికి వృద్ధాపములో హీన పరిస్థితి రానివ్వకండి. ఎందుకంటే రేపు మనం కూడా ముసలివాళ్ళం అవుతాము. మనం ఏ బాటలో నడిస్తే మన పిల్లలు అదే బాటలో నడుస్తారు. నీ తల్లిదండ్రిని ప్రేమించు మిత్రమా. మా ప్రాణకోటిని సృష్టించమని అసలు ఎవరు అడిగారయ్యా శంకర? ఆత్మని సృష్టించి దానికోసం మళ్ళీ శరీరాన్ని పుట్టించి వాటికి కామ, క్రోధ, లోభ, మోహ, మత మత్స్యాదియాలను ఇచ్చి వాటికి పాపపుణ్యములు గణించి కర్మలను అనుభవించేలా మళ్ళీ మళ్ళీ చంపి పుట్టించి ఎందుకయ్యా ఈ ఆట? ఎవరికోసం తెలియకనే అడుగుతున్నా శంకర. ఆత్మవిశ్వాసమే విజయానికి ప్రథమ సూత్రం. తెలివిగా బ్రతకడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి, కానీ నీతిగా బ్రతకడానికి ఒకే మార్గం ఉంటుంది. అదే నీతిగా బ్రతకడమే. సింహం జింకల మధ్య రేసులో చాలాసార్లు జింక గెలుస్తుంది. ఎందుకంటే సింహం ఆహారం కోసం, జింక జీవితం కోసం పరిగెత్తుతుంది. గుర్తించుకోండి, ఉద్దేశం అవసరం కంటే చాలా ముఖ్యం. చదువు రాని వాడికి పుస్తకం ఇచ్చినా, మనసు లేని వాడికి ప్రేమను పంచినా రెండూ వ్యర్థమే. ఎందుకంటే ఒకరు పుస్తకములోని బొమ్మలు చూస్తారే తప్ప అందులోని విషయాన్ని చదవలేడు. ఇంకొకరు మనిషి యొక్క ఆకారం చూస్తారే తప్ప తనలోని ప్రేమను గ్రహించలేరు. నీవు చేసే పని నీ అంతరాత్మకు సమాధానము చెప్పుకోగలిగితే చాలు. అందరికి నచ్చేటట్టు చేయాలంటే దానికి నీ జీవితం సరిపోదు. మనం మాట్లాడే ప్రతి పలుకు ప్రేమతో ఉండాలి. భావోద్వేగాలు మీ శరీరానికి ఎలా హాని చేస్తాయో చెప్తాను వినండి. కోపము మీ కాలేయాన్ని బలహీనపరుస్తుంది. శోకం మీ ఊపిరితిత్తులను బలహీనపరుస్తుంది. విచారం మీ పొట్టలను బలహీనపరుస్తుంది. ఒత్తిడి మీ గుండెను, మెదడును బలహీనపరుస్తుంది. భయం మీ మూత్రపిండాలను బలహీనపరుస్తుంది. ప్రేమ శాంతిని, మధురానుభూతిని తెస్తుంది. మీ శరీరాన్ని, మెదడును బలంగా చేస్తుంది. నువ్వు ఒత్తిడిని తగ్గిస్తూ చిరునవ్వు ఆనందాన్ని పంచుతుంది. ఎవరు ఎంత హేళన చేసినా నీవు తొందరపడకు. హేళన చేసిన వారితోనే సలాం కొట్టించే సత్తా ఒక కాలానికే ఉంది. ప్రశ్నించనిదే సమాధానం, ప్రయత్నించనిదే విజయము దక్కవు.
కింద పడడము ఒక విధంగా మంచిదే, మన స్థాయి ఏంటో తెలుస్తుంది. ఇంకా పైకి లేవడానికి ముందుకొచ్చే చేతులను బట్టి సొంతం ఎవరో పరా ఎవరో కూడా తెలుస్తుంది. అవసరాన్ని బట్టి మాట్లాడేవారు, ఆపదను బట్టి దగ్గరయ్యేవారు, తమ పరిస్థితిని బట్టి మన చుట్టూ తిరిగేవారు మనకి ఎప్పటికీ పనికిరారు. కళలకు జననం మరణం ఉంటుంది, కానీ అంతం అనేది లేదు. మనుషులు ఈ వాతావరణానికి బాగా అలవాటు పడ్డారు, అందుకేనేమో వాతావరణం మారినట్లు మారిపోతున్నారు. ఉదయం ఉన్నట్లు సాయంత్రం ఉండరు, సాయంత్రం ఉన్నట్లు రాత్రి ఉండరు, మొత్తానికి ఈరోజు ఉన్నట్లు రేపు ఉండరు. మనం కోరుకున్న బంధం కంటే మనల్ని కోరి వచ్చిన బంధం చాలా గొప్పది. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు, తల పొగరుతో తిరిగిన వాడిని తన తలదించుకునేలా చేస్తుంది. తలదించుకుని బ్రతికిన వాడికి ధైర్యంగా బ్రతికేలా చేస్తుంది. నవ్విన వాడిని ఏడిపిస్తుంది, ఏడ్చిన వాడిని నవ్వేలా చేస్తుంది. కాలం చేతిలో అందరం కీలుబొమ్మలమే. ఏడిస్తే నువ్వు మాత్రమే ఒంటరిగా ఏడుస్తావు, నవ్వితే ప్రపంచమంతా నీతో కలిసి నవ్వుతుంది. ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకు, అది మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఏం జరిగినా అది దైవ నిర్ణయం అని భావించు, మనసు ప్రశాంతంగా ఉంటుంది. జనన మరణాల మధ్య ప్రయాణం, మంచి చెడుల మధ్య సంగ్రహము, ప్రేమ పంతాల మధ్య గందరగోళం, ఏదో సాధించాలనే కుతూహలం, ఏమి చేయలేమో అనే నిరాశ, జీవితంలో పైకి రాగలనా అనే నిరాశ, నిస్పృహల మధ్య ఉన్న జీవితమే మానవ జీవితం. ఏది ఏమైనా విధాత రాసిన రాతను మార్చలేమనే జగమెరిగిన సత్యం. చెడు నిన్ను తొందరగా ఆకర్షిస్తుంది, లొంగిపోతే వెంటనే నాశనం చేస్తుంది, కానీ మంచి నీకు నిదానంగా అర్థమైనా నిన్ను గొప్పవాడిని చేస్తుంది.